మంచులందరికీ, అలాగే నా దైవం సమానులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నాదెండ్ల మనోహర్ గారికి నా పాదాభివందనాలండి. ఈ రోజు నేను ఇక్కడ సర్పంచ్గా నుంచొని మాట్లాడుతున్నాను అంటే అది పవన్ కళ్యాణ్ గారి దయవల్లే. నా మీద కక్ష కట్టి నా చెక్ పవర్ తీయడం జరిగింది. అలానే వెంటనే మళ్ళీ నాకు ఒక వారం తిరగకుండా నన్ను సర్పంచ్ అని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. వెంటనే నేను మన మనోహర్ గారికి తెలియపరచడం జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి వెంటనే నాకు 24 అవర్స్కి ముందే, గడవకు ముందే మళ్ళీ వెంటనే నా చెక్ పవర్ నాకు తెచ్చిచ్చి నన్ను సర్పంచ్గా మళ్ళీ నిలబెట్టారు సార్. దానికి నేను ఎప్పటికీ రుణపడి ఉండిపోతాను సార్. నేను సర్పంచ్గా జనసేన పార్టీలో నిలబడి పోటీ చేసినప్పుడు నేను నిండి గర్భిణీని సార్, 9వ నెల డెలివరీ టైంలో. అలానే నా పాపను కూడా సార్ ఆశీర్వదించడం కూడా జరిగింది. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారో సార్ కూడా చూశారు. అందుకే వాళ్ళెవరో నా జోలికి రాకూడదని నాకు స్టేట్లో కూడా ఒక పదవిని కూడా ఇవ్వడం జరిగింది. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. అయితే ఇక పంచాయతీ విషయానికి వస్తే, నేను ఒక ఎస్సీ మహిళగా సర్పంచ్ని అయ్యానని నా గ్రామంలో చాలామందికి డైజెస్ట్ కాలేదు. దాని గురించి సర్పంచ్ రూమ్లోకి వెళ్ళకుండా తాళం వేయడం కూడా జరిగింది సార్. నేను ఆ రోజు ఆ టైంలో కరోనా టైము, నాకు పాప 3 నెలలు, నేను బాలింతని. అప్పుడు నా హక్కుల్ని కాలరాయడానికి మీరెవరని చెప్పి నేను పంచాయతీ తరఫునే కూర్చొని బయటే కూర్చొని ధర్నా చేశానండి. ఎస్ఐ సిఐ అందరూ వచ్చి కరోనా టైంలో ఇలా బయట కూర్చోకూడదు, మిమ్మల్ని లాక్కి వెళ్తామని అంటే తీసుకెళ్ళండి, నేను వస్తాను, నా పిల్లల్ని కూడా తీసుకురండి, నేను స్టేషన్లోనే కూర్చుంటే నాకేం భయం లేదు, నా హక్కుల్ని కాలరాసే అధికారం ఎవరిచ్చారండి, నా రూమ్కి తాళం వేసిన వాళ్ళు అరెస్ట్ చేయడం మానేసి నన్ను అరెస్ట్ చేస్తానంటున్నారు, ఇది ఎంతవరకు మీకు న్యాయము, నేను నడిచొస్తాను అని చెప్పాను సార్. సార్ మళ్ళీ చెప్పండి. ఎస్ఐ గారు సిఐ గారు సార్, నన్ను మీరు కరోనా టైంలో బయట ఇలా కూర్చోకూడదు, కోవిడ్ టైం కదా, మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి లాక్కి వెళ్తాం, స్టేషన్లో పెట్టాల్సి వస్తుంది, అరెస్ట్ చేస్తామని అన్నారు సార్. తీసుకెళ్ళండి, నేను వస్తానని అన్నాను సార్. నా పిల్లల్ని కూడా తీసుకొని రండి, నేను వచ్చి కూర్చుంటాను స్టేషన్లో. నా అధికారాలని మీరు కాలు రాసిన వాళ్ళని మానేసి, పంచాయతీకి తాళం వేసిన వాళ్ళని మానేసి నన్ను అరెస్ట్ చేస్తానంటున్నారు ఏంటి, ఇది ఎంతవరకు న్యాయమని నేను అడిగాను సార్. అంటే అలా కాదమ్మా, కరోనా టైం కదా, బా పద్ధతి కాదు అని అన్నారు. నేను 1 o'clock, 2 o'clock వరకు కూడా పంచాయతీ బయట కూర్చున్నాను సార్. మీకు న్యాయం చేస్తాము అని సిఐ గారు కూడా వచ్చి నైట్ కూర్చున్నాను సార్. నా ఫీడింగ్ బేబీ సార్, బేబీని కూడా తీసుకొచ్చి నాతో పాటు ఎండ్లో కూడా కూర్చున్నాను సార్. మధ్యాహ్నం పూట కడ నైట్ 12, 1 o'clock వరకు కూర్చున్నాను. సిఐ గారు మీకు న్యాయం చేస్తాను, నేను వెంటనే వాళ్ళ మీద కేసు కడతాను, యాక్షన్ తీసుకుంటాను అని అన్నారు. మీరు యాక్షన్ తీసుకుంటారని మేము ఎలా నమ్మాలి సార్? ఇప్పటి వరకు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీరు చూశారు. నేను ఎన్నోసార్లు మీ దగ్గరికి సహాయం కోరే వచ్చాను, ఏ రోజు నాకు ఎలాంటి సహాయం చేయలేదని కూడా ఎస్ఐ గారికి సిఐ గారికి కూడా చెప్పాను. నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి విఆర్ఓతో 11 మంది మీద కేసు పెట్టించారు సార్. అది మన జన సైనికుల మీద. వాళ్ళు ఈ రోజుకి కూడా కొంతమందికి పాస్పోర్ట్లు వచ్చి వీసాలు వచ్చి ఆగిపోయి చదువులు కూడా పోయినాయి సార్. ఈరోజు పాస్పోర్ట్లు వచ్చినాయి కూడా ఆగిపోయినాయి వాళ్ళకి. వాళ్ళు ఈ రోజుకి సఫర్ అవుతూనే ఉన్నారు, ఈ రోజుకి అడుగుతూనే ఉన్నారు ఎస్ఐ గారిని, సార్ మరి 11 మంది మీద కేసు పెట్టారు కదా, మాకు మరి మా ఫ్యూచర్ పోతుంది, మా పరిస్థితి ఏంటని అడిగితే అది మీరు వాళ్ళు తేల్చుకోండి అని అన్నారు సార్ మమ్మల్ని. సరే అనేసి కలెక్టర్ ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్ళాం సార్ మేము. ఏలూరు అప్పుడు మాకు కృష్ణా జిల్లా సార్, ఇప్పుడు మాకు ఏలూరుకు మారింది, ఏలూరు జిల్లా అయ్యింది. తర్వాత నాకు చెక్ పవర్ తీయడమే, నేను వచ్చి వెంటనే చెక్ పవర్ వచ్చింది సార్. నాకు చెక్ పవర్ రాగానే నేను వెంటనే నాకు కలెక్టర్ గారు మళ్ళీ వెంటనే నాకు నా పవర్స్ నాకు ఇవ్వలేదు సార్. హైకోర్టు ఆర్డర్స్ వచ్చినా సరే వస్తే మన లాయర్ గారు ఏం చేశారంటే అప్పుడు నాకు ఈ కాపీస్ అన్నీ పట్టుకెళ్ళి మీరే బై హ్యాండ్ ఇవ్వండి అమ్మంటే కలెక్టర్ గారికి ఇచ్చాను సార్. కలెక్టర్ గారికి, ఈఓపిఆర్డి గారికి, అలాగే డిపిఓ గారికి, డిఎల్పిఓ గారికి అందరికి ఇచ్చాను. ఇచ్చినా సరే అమ్మ మాకు తెలిసిలే, మాకు వచ్చినప్పుడు మీకు పంపిస్తాంలే, మా దగ్గరికి ఇంకా రాలేదు కోర్టు నుంచి అని అన్నారు సార్. సార్ అందుగురించే మా లాయర్ గారు మీకు ఇమ్మన్నారు సార్, అందుకే నేను ఇవ్వడానికి వచ్చాను అని అన్నాను సార్. అయినా సరే 16 రోజులు లేట్ చేసి నాకు మళ్ళీ నాకు నా పదవి నాకు ఇవ్వడానికి 16 రోజులు పట్టింది సార్ కలెక్టర్ గారికి. ఇలా జరిగిందని కోర్టు అధికరణ కేసు కింద మనకి మన లాయర్ గారు సార్ చూపించిన లాయర్ గారే మళ్ళీ కలెక్టర్ గారి మీద కూడా స్టేజ్ చేయడం జరిగింది సార్. మళ్ళీ ఆయన మీద కోర్టులో వేశారు. దాని గురించి కలెక్టర్ గారికి నేను ఏదన్నా పంచాయతీ సమస్య గురించి అంటే గ్రామ సభ జరిగినప్పుడు వైసీపీ కార్యకర్తలు కొంతమంది నన్ను కొట్టడానికి వచ్చారు సార్. నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కూడా చెప్పాను, వెళ్ళి నేను స్పందనలు అర్జీ పెట్టుకున్నాను సార్, నన్ను ఇలా కొట్టడానికి వచ్చారు, మరి దాని మీద నేను ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఈ రోజుకి కూడా ఆయన కేసు కట్టలేదు సార్. అసలు వాళ్ళు పెట్టిన కేసులు మాత్రం ఈ రోజుకి ఒక్కొక్కరి మీద, మన నెంబర్ల మీద కూడా ఒక్కొక్కరి మీద 2 కేసులు 3 కేసులు ఉన్నాయి సార్ నాతో పాటు. ఈ రోజుకి నేను వాయిదాలు కూడా తిరుగుతున్నాం సార్. మేము పంచాయతీలో, మా పంచాయతీలో 50 లక్షల నిధులు ఉన్నాయి సార్.
నేను ఎక్కేటప్పటికి 14th ఫైనాన్స్ జనరల్ ఫండ్ 60 లక్షల దాకా తీసేశారు కరెంట్ బిల్లులు అని చెప్పి. తర్వాత మళ్ళీ నాకు 15th ఫైనాన్స్ ఉంది సార్, 50 లక్షల వరకు ఉంది సార్ జనరల్ ఫండ్ కలిపి. ఇప్పుడు మళ్ళీ ఏమండి మళ్ళీ కరెంట్ బిల్లు కట్టాలి, ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి, మీరు చెక్ రాసి ఉండి అన్నారు. నేను ఇవ్వనండి, 14th జనరల్ కూడా తీసేసుకున్నారు, మళ్ళీ 15th కూడా తీసేసుకుంటానంటున్నారు. ఏంటి మీ చేతనైంది మీరు చేసుకోండి, నేను మాత్రం 1 రూపాయి నేను తీసేవను నా పంచాయతీలోంచి. మీరు నన్ను గ్రామంలో అభివృద్ధి చేసుకోమని చెప్పండి, నేను గ్రామానికి అభివృద్ధి చేస్తాను. కరెంట్ బిల్లులు కానీ చెప్పి ఎన్నిసార్లు తీసుకుంటారు సార్, ఎన్నిసార్లు దోపిడీ చేస్తారు మా దగ్గర అని నేను సెక్రటరీని కూడా నిలదీయడం జరిగింది సార్. కాదండి, మా పరిస్థితి అర్థం చేసుకోండి, మాకు రాజకీయ ఒత్తిడి ఉంది మాకు బాగా అని అన్నారు. రాజకీయ ఒత్తిడి ఉంటే మీరు చూసుకోండి సార్, ఇది రాజకీయానికి సంబంధం లేదు. నేను ఏ రాజకీయవేత్తతోటి నేను పోటీ పడలేదు, నన్ను సర్పంచ్గా ప్రజలు ఎన్నుకున్నారు, నేను ప్రజాపార్థంగా ఎన్నుకోబడ్డాను అని చెప్పాను సార్. ఎందుకండి మీకు ఈ గొడవలన్నీ నేనే శుభ్రంగా అందులో వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోతే మీకు ఇబ్బంది ఉండదు కదా అన్నారు, అందులోకి వెళ్ళిపోతే నా విలువేముంది సార్ అని అన్నాను. అది కాదు నా క్యారెక్టర్ అండి, నేను పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల మీద నేను వచ్చాను ఇందులోకి. అంతేకాని మీరెవరో డబ్బులు ఇస్తానంటేను, వాళ్ళెవరో డబ్బులు ఇస్తానంటేనో నేను రాలేదు. ఆ డబ్బులకు ఆశపడే వ్యక్తిని నేను కాదు, నాకు అవసరం లేదని అన్నాను సార్. అంటే మీరు ఇబ్బందులు పడుతున్నారు కదా అని సెక్రటరీతో కూడా చెప్పించారు. నేను ఇబ్బంది పడితే పడ్డానండి, నన్ను వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బంది పెట్టండి కానీ గ్రామాన్ని ఇబ్బంది పెట్టొద్దు, అభివృద్ధి పరంగా నన్ను నడిపించండి చాలు, నాకు సహకరించండి అని సెక్రటరీని కూడా కోరాను సార్. నా మీద కక్షతో సెక్రటరీలు నా 9 మంది సెక్రటరీలు మార్చారు సార్ ఈరోజు. మాది మేజర్ పంచాయతీ, 10,000 మంది జనాభా, మాది 10,000 మంది జనాభా సార్. జనసేనకు మంచి పట్టుంది సార్ మా గ్రామంలో. జన సైనికులు అందరూ కూడా ఈరోజుకి ఏ కార్యక్రమం అన్నా సరే ముందుకు వస్తారు సార్, వాళ్ళు అందరూ కలిసి కట్టుగా మేము వర్క్ చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే 11 మంది మీద కేసు పెట్టారో ఆ రోజు నుంచి కూడా అందరూ భయపడి బయటికి రావడం మానేశారు సార్. ఫ్యూచర్ పోతుందనే ఒక భయంతో, ఒక చిన్న భయంతో వాళ్ళు రావట్లేదు. అయితే ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నా సరే ఇప్పుడేమంటున్నారంటే, మీరు బయటకు వచ్చి జనసేన జెండా పట్టుకొని తిరిగితే రేషన్ కార్డు తీసేస్తాం, లేకపోతే మీకు వచ్చే అభివృద్ధి మీకు వచ్చే పథకాలు తీసేస్తాం, మీకు రేషన్ కార్డు లేకపోతే ఏం చేస్తారు అని ఇలా అడుగుతున్నారు. నన్ను కూడా బెదిరించారు సార్ ఎలక్షన్లో టైంలో, నన్ను బెదిరించారు. ఎందుకు ఇనామస్ ఇచ్చేస్తాం మా పార్టీలోకి వచ్చేయండి అన్నారు, మీకు ఎంత కావాలి అంత అమౌంట్ ఇస్తామని కూడా నన్ను ఆఫర్ చేశారు సార్. నేను ఒకటే అన్నాను, అయ్యో మీరు మీ ఎలక్షన్ ఖర్చు పెట్టుకోండి, నేను గెలిచినా ఓడినా పార్టీతో తరపున గెలిచినా పర్వాలేదు ఓడిపోయినా పర్వాలేదు, నేను మాత్రం మీ దాంట్లో మీ కండవా నేను కప్పుకోను, మీ అమౌంట్ నాకు అవసరం లేదని కూడా నేను చెప్పాను సార్. ఈరోజుకి అదే పరిస్థితిలో నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఈరోజు కూడా కలెక్టర్ గారికి ఏదన్నా సార్ నా పరిస్థితి ఇది, మా గ్రామంలో ఇలా ఉంది, మాకు ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు, అమౌంట్ ఉండి కూడా చేసుకోలేకపోతున్నానంటే ఆయన ఒకటే ఏమంటున్నారంటే సార్, ఏమ్మా ఏమవుతుంది మీరు కలిసి చేసుకోవాలి కానీ మా దగ్గరకు వచ్చి చెప్తే మేమేం చేస్తాం అంటున్నారు సార్. అదేంటి సార్ అక్కడ జరగే కదా, అప్పుడు పై అధికారిగా మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటారని మీ దగ్గరకు వస్తున్నామని చెప్పాను సార్. నేను అలా చాలా జరుగుతున్నాయి సార్ రాజకీయ ఒత్తిడితో, చాలా వరకు నాకు గ్రామంలో అభివృద్ధి చేయడానికి లేదు సార్, కనీసం పారిశుద్ధ్యం కూడా లేదు సార్ ఈరోజు గ్రామంలో. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, నాదేన మనోహర్ గారికి నా ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ.